फ्रेंड्स लास्ट वीडियो चूसे उंटारु मेमैते डोर्न ओपन चेसि मा डोर नुंचि ఒక పెద్ద టనల్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది సో ఆ టనల్ లో మేము అయితే రాగానే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఇంత గోల్డ్ అయితే మిగిలింది అవునవును ఫ్రెండ్స్ ఇంత గోల్డ్ అయితే మిగిలింది నేను జస్ట్ మా ఇంట్లో ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ చేశాం ఇంకా మా ఇంట్లో చాలా సీక్రెట్ డోర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిలో ఏముంటాయో నాకైతే చాలా 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 ఇష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఇష్టమా దేనికిరా ఇష్టం మాయ ఇప్పుడు మనం ఒక డోర్ నే ఓపెన్ చేశాం మాయ దాంట్లోనే చూసావు కదా ఇంత గోల్డ్ ఉంది అవును అదే గాని వేరే డోర్ ని గాని ఓపెన్ చేసి దాంట్లో ఎంత ఉంటుందో ఏందో మాయ అవును కదా అట్లాగానే ఉంటుంది అసలు ఎవరు రక్షించారు అయినా గాని మన ఇంటి కింద ఇవన్నీ పెట్టింది అవునమ్మా ఏదైనా గాని గ్యారేజ్ డోర్ మాయ్యా మనం గ్యారేజ్ డోర్ ని ఓపెన్ చేస్తేనే ఇంతలా ఉన్నాయి అదే మన ఇంట్లో అప్పుడు ఒక డోర్ ని చూసాం మాయ్య మన బెడ్ రూమ్ లో ఆ అవునరే మర్చిపోయి ఆ బెడ్ రూమ్ డోర్ గాని నేనైతే ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు అసలు నాకు తెలుసు మాయ్య నువ్వు ఓపెన్ చేసుండవని అందుకని దాన్ని అయితే వెళ్ళి ఓపెన్ చేద్దాం ఒకసారి సరే గాని ఇప్పుడు ఈ గోల్డ్ అంతా ఏం చేద్దాం రక్షించాన్ మాయ్య ఈ గోల్డ్ డైమండ్స్ ఇక్కడే ఉంటాయిలే మాయ్య ఏడకెళ్తాయి సరే శింక్షాన్ నువ్వు చెప్పినట్టే ఇక్కడే ఉండిచేద్దాం ఇక్కడైతే బంగారు బొమ్మలు గాను ఉన్నాయి చూసావా శింక్షాన్ ఆ ఉండమి మోయ ఆ బంగారు బొమ్మలు అయ్యే దాదాపు 70-80 కేజీలు ఉంటాయి మోయ ఐ 70-80 కేజీలు ఇక్కడ చూడరా నాయనా ఎన్ని ఎన్ని ఉన్నాయో అన్ని గోల్డెన్ బిస్కెట్లు చూసావా అసలు లెక్క గాని పెట్టలేనంత గోల్డ్ ఉంది రా శింక్షాన్ అవును మోయ ఇక్కడ డైమండ్లు గాను ఉన్నాయి అసలే సరే శింక్షాన్ నువ్వు చెప్పినట్టే మనం ఇంకో డోర్ ని గాను ఓపెన్ చేద్దాం ఏమంటావు ఆ సరే మోయ అయితే పద మనం అయితే వెళ్దాం ఆల్రైట్ మనం అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసారా శింక్షాన్ అవును మాయ వచ్చేసాం సరే మాయ ఇంకా పద వెళ్ళేదరా డోర్ ఓపెన్ చేద్దాం సరే సరే రారా శింక్షాన్ మనం అయితే ఏ డోర్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు మాయ ఇంట్లో ఉండే డోర్ ఓపెన్ చేద్దాం మాయ అదే కదా మనం అనుకునింది ఇంట్లో ఉండే డోర్లనా సరే ఆగ్రా శింక్షాన్ అయితే అట్లే చేద్దాం ఇదో చూసావా శింక్షాన్ ఐరన్ మ్యాన్ సూట్ ఇక్కడే పెట్టేశారు ఆ అవును మాయ ఇక్కడే పెట్టేసను మామూలుగా వచ్చావు కదా ఆ అవును రా ఈ సూట్ తోనే మనం అయితే పైన డోర్ ని ఓపెన్ చేసాం లేకపోతే మనం ఓపెన్ చేసే వాళ్ళమే కాదు ఆ సర్లే మాయ ఒకవేళ గాని ఆ డోర్ గాని ఓపెన్ గాలేదనుకో మన ఐరన్ మ్యాన్ సూట్ తో ఓపెన్ చేసి చూద్దాం మాయ ఏమంటావ్ అట్లంటావా సరే శింక్షాన్ అట్లే ఓపెన్ చేద్దాంలే ఆ ఓకే మాయ అయితే సరే రారా శింక్షాన్ లోపలికి ఏ డోర్ అని చెప్పావు నువ్వు మాయ మాయ ఇద్దా మాయ పక్కన ఉండే డోరే ఓ ఈ డోరా ఈ డోర్ అయితే ఓపెన్ లో లేదు అవును మాయ ఇదే మాయ ఓపెన్ చేద్దామనింది సరే శింక్షాన్ అయితే మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఓపెన్ చేద్దాం మాయ నీ దగ్గర అసలు తాళమే లేదా నిజంగా లేదురా శింక్షాన్ తాళము అయితే ఇప్పుడు ఎలా మాయ ఇప్పుడు బాంబులతో బ్లాస్ట్ చేసి చూద్దాం మనం ఏంటి బాంబులతో బ్లాస్టా మన ఇల్లుకి ఏమైనా అవుదేమో మాయ మన ఇల్లుకి ఏమి అవ్వదులేరు నాయన కావాలంటే మనం మళ్ళీ కట్టించుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు చాలా గోల్డ్ ఉంది మర్చిపోయావా ఆ అవును మాయో మర్చిపోయా మన ఇంటికి ఏమైనా పర్లేదు కానీ మనం అయితే డోర్ ఓపెన్ చేసేయాల్సిందే మాయ ఓకే ఫస్ట్ అయితే గన్తో కలిసి చూద్దాం ఆ సరే మాయ కలిసి చూడు అరే ఏంట్రా గన్ రావట్లేదు ఇంట్లో ఏంటి గన్ రావట్లేదు ఏమి మాట్లాడుతున్నావు మాయ గన్ రావట్లేదు రా శింక్షాన్ అయ్యో ఇప్పుడు ఎట్లా మాయ గన్ రాకపోతే మనం ఎట్లా ఓపెన్ చేస్తాం మాయ ఈ డోర్ ని ఇంకా మనకు వేరే దారి లేదు ఇక్కడి నుంచి ఒకసారి కాల్చి చూస్తా ఏమంటావు ఏంటి ఇక్కడి నుంచి ఎలా కలుస్తాం మాయ శింక్షాన్ నువ్వు చూస్తా ఉండు ఓకే మనం అయితే ఫస్ట్ పిస్టల్ తో ట్రై చేసి చూద్దాం ఓకే పిస్టల్ అయితే ఉంది కానీ ఒరే దొరకట్లేదురా ఒరే శింక్షాన్ ఇక్కడి నుంచి మనకు ఆ డోర్ కనిపించట్లేదురా ఏంటి ఇక్కడి నుంచి డోర్ కనిపించట్లేదు ఏం మాట్లాడుతున్నావు మాయ సరే ఆగు ఒకసారి ఇక్కడి నుంచి కాల్చి చూద్దాం నాకు ఎందుకో శింక్షాన్ ఈ గ్లాసులు బుల్లెట్ ప్రూఫ్ అనిపిస్తుందిరా ఒకసారి కాల్చి చూడు మాయ ఏమవుతుందో చూద్దాం సరే ఆగ్ర కలస్తున్నా 3-2-1 పోయినాయి బుల్లెట్లు ఒరే పోలేదురా శింక్షాన్ బుల్లెట్లు ఏంటి బుల్లెట్లు పోలేదా అరే అవును మాయ పోవట్లేదు బుల్లెట్లు ఒరే బుల్లెట్లు అన్ని ఇక్కడ తగిలి కింద పడిపోతున్నాయిరా అద్దో చూడు బుల్లెట్లు అన్ని కిందకి వెళ్ళిపోతున్నాయి అవును మాయ బుల్లెట్లు అన్ని కిందకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం మాయ అయితే ఇంకా మనకు వేరే దారి లేదు ఆగు స్టిక్కీ బాంబులు వేసి చూద్దామా ఏంటి స్టిక్కీ బాంబులు నిజంగా నిజంగానేరా సరే మాయ అయితే ట్రై చేయి ఓకే స్టిక్కీ బాంబు అయితే తీసాను ఈడి నుంచి మనం అయితే వేయిపోతున్నాం 3-2-1 అది ఒరే ఆ డోర్కి వెళ్ళతుకుందా స్టిక్కీ బాంబు ఏంటి మాయ చూసుకో మాయ ఆ డోర్కి కదా మనం బ్లాస్ట్ చేయాల్సింది ఇటు పక్కనే డోర్ ఓకే ఈ డోర్ ముందర అయితే వేస్తా ఒకటి ఓకే అది కరెక్ట్ గానే పడింది ఇప్పుడు అయితే బ్లాస్ట్ చేస్తున్నా ఆ చెయ్యి మాయ చెయ్యి బ్లాస్ చెయ్యి ఓకే 3-2-1 బ్లాస్ట్ అయితే చేసాను అరే మాయ ఓపెన్ అయిందని చూడు మాయ వెళ్ళి ఆగు చూస్తున్నా ఒరే ఓపెన్ కాలేదురా కానీ ఇక్కడంతా గోడ అయితే బ్లాస్ట్ అయిపోయింది కానీ డోర్ అయితే ఓపెన్ కాలేదురా అసలు ఏంటి గోడ బ్లాస్ట్ అయింది డోర్ ఓపెన్ కాలేదా ఏంటి మాయ అసలు సరే ఆగ్రహించింగ్ షాట్ ఇంకో బాంబు వేసి చూద్దాం ఏమంటావు ఈసారి ఏదైనా పవర్ఫుల్ బాంబు ఏమోయ పవర్ఫుల్ బాంబా అంటే మన దగ్గర టైం బాంబు అయితే ఉంది దాన్ని వేసి చూద్దామా ఆ దాన్ని వేసి చూడు మాయ అయితే సరే శింక్షాన్ నువ్వు చెప్పినట్టే టైం బాంబు అయితే వేస్తా ఆ సరే మాయ
ఫ్రెండ్స్ మనం ఆ టైం బాంబ్ వేసే లోపల మీరైతే ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టేసుకోండి. మీరు కానీ బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకున్నారనుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్పుడు మీరు మా వీడియోలన్నీ చూడొచ్చు. ఓకేనా? అండ్ వీడియోకి అయితే 5 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం, ప్రతి ఒక్కరు అయితే కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఓకే శింషాన్, ఇప్పుడు మనం అయితే టైం బాంబ్ అయితే విసిరేయబోతున్నాం. చూసావా నా చేతిలో ఎంత పెద్ద టైం బాంబ్ ఉందో? అవును మాయా, నాకు తెలిసి టైం బాంబ్ తో ఆ డోర్ గా దిల్లే బ్లాస్ట్ అయిపోయినా ఆశ్చర్యపడలేదు మాయా. సరే మనం అయితే టైం బాంబ్ వేసి దూరంగా పరిగెత్తాం, ఏమంటావు? ఆ సరే మాయా, దూరంగా పరిగెత్తేద్దాం. ఓకే టైం బాంబ్ అయితే వస్తున్నా. 3 2 1 ఏదేసా? దూరంగా రండి, దూరంగా రండి. అరే మాయా బ్లాస్ట్ అయిపోయింది కదా మాయా, దూరంగా వచ్చేసరికి. అవునరా బ్లాస్ట్ అయిపోయింది, ఏంద్రా ఈ టైం బాంబ్ లోపలంతా మండలు అయితే వస్తున్నాయి. రే శింక్షన్ అడ్డం జరుక్కో. మాయా నేను కాదు మాయా, డోరేమోన్ మాయా అడ్డం ఉండేది. అదేలే ఎవరో ఒకరు ఇద్దరు ఒకేలాగా ఉంటారు. అబ్బా మాయా ఏంటి మాయా టైం బాంబ్ నువ్వు విసిరేక ముందే వెళ్ళిపోతుంది, జాగ్రత్త అసలు నీ చేతిలో వెళ్ళిపోద్దేమో. ఓకే ఓకే శింక్షన్, నేనైతే జాగ్రత్తగానే ఉంటానులే. ఇప్పుడైతే ఇంకోసారి అయిపోతున్నా, తీసుకోండి. అర్రే బ్లాస్ట్ అయితే అవుతుంది కానీ జాగ్రత్త శింక్షన్, మీరు లోపలికి వెళ్ళబోకండి, ఇల్లు అంతా తగలబడిపోతుంది. ఏంటి ఇల్లు తగలబడిపోతుంది మాయా? ఏంటిది అయిపోయి ఏంటి మాయా, నువ్వు స్విమ్మింగ్ పూల్ దూకేసావు. ఊరి ఇల్లు తగలబడిపోతుందిరా. ఆగిపోయినాయి మాయా మంటలు, ఆగిపోయినాయి. ఊరి ఏంట్రా నాయన ఈ టైం బాంబు, ఇల్లంతా తగలబెట్టేస్తుంది. అదే కదా మాయా, కానీ ఆ డోర్ ఓపెన్ అయిందో లేదో అట్లా మాయా తెలుసుకునేది. ఆగు లోపలికి వెళ్దాం. ఓకే మంటలన్నీ అయితే ఆగిపోయినాయి, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదరా శింక్షన్. ఆ పద మాయా వస్తున్నాను ఏం లోపలికి. ఓకే ఇక్కడైతే దుమ్ము దుమ్ము అంతా లేచిపోయింది, ఇక్కడైతే ఈ గోడకైతే బొక్క పడిపోయింది, కానీ ఈ డోర్కి అయితే ఏం కాలేదు. ఏంట్రా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అరే మాయా ఈ డోర్ మరి చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా మాయా, అక్కడ పైన ఉన్న డోర్ అయినా కానీ కొంచెం బొక్కలైనా పడ్డాయి మాయా, కానీ ఈ డోర్ కైతే అసలు బొక్కలు కానీ ఏం పడలేదు. అదే కదా కింద అయితే పగిలింది, కానీ నాకు ఎందుకో అది అసలు గీతలా కనిపిస్తుంది అంతే. అవును మాయా, కానీ అదే చూడు మాయా గోడకి, గోడకి అయితే పెద్ద బొక్క పడిపోయింది. అదే కదా, సరే అయితే పద, నా దగ్గర ఇంకా వేరే ఐడియా ఉంది. ఏంటి మాయా ఏం ఐడియా అది? రే శింక్షన్ నీకు మన సైకిల్ ది చెయ్యమైందిరా. సైకిలా? అయిపోయి నేను అమ్మేసా మాయకి, ఇప్పుడు అమ్మేసానని చెప్తే నన్ను కొడతాడేమో. ఏంట్రా శింక్షన్ మాట్లాడట్లేదు, సైకిల్ ఏమైంది? మాయా సైకిలా? అవునరా సైకిలే, ఏమైంది? సైకిల్ ఏమో మాయా తెలీదు. ఊరి ఏమో అంటావు ఏంద్రా శింక్షన్? మాయా ఏమో మాయా సైకిల్ నాకు తెలీదు. నీకు తెలియదురా, నీ సైకిల్ నీకు తెలియకుండా అడగపోయిందిరా. అంటే అది మాయా నాకెందుకో ఈడ అమ్మేసారు అనిపిస్తుంది మాయా, అందుకనే చూడు నాంచుతున్నాడు మాట. ఒరే నువ్వు కాసేపు సైలెంట్ ఉంటా డోరేమోన్. రే శింక్షన్ నిజం చెప్పు, అమ్మేసావు కదా? లేదు మాయా. ఒరే శింక్షన్ చెప్తున్నా, నువ్వు గాను ఒకవేళ అబద్ధం చెప్తున్నావు అని తెలిసిందనుకో చెప్తున్నా, నిన్నైతే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తా. మాయా ఏంటి మాయా అంత పెద్ద మాట అంటున్నావు? మరి నిజం చెప్పైతే అమ్మేశారు మాయా. ఏంట్రా శింక్షన్ అసలు నీకు అంత కష్టపడి సైకిల్ తీసేస్తే నువ్వు మళ్ళీ అమ్మేసావా సైకిల్ ని? డబ్బులు ఏం చేసావు అసలు? డబ్బులతో సినిమాకి వెళ్ళాను మాయా ఫ్రెండ్స్ తో. సరిపోయిందిరా, సినిమాకి ఇప్పుడు పడితే అప్పుడు వెళ్ళబాకరా, నేను కావాలంటే నన్ను అడిగితే నేను డబ్బులు ఇచ్చేవాడిని కదా. ఆ సైకిల్ దీనికి అమ్మేసి చెప్పు, ఆ సైకిల్ చాలా కాస్ట్లీ అసలు, ఎంత కమ్మేమైనా నా సైకిల్ ని. అది ఒక 300 రూపాయలకి అమ్మేశాను మాయా. ఏంటి 300 రూపాయలకే? ఊరి నేను కొనిందే అది దాదాపు 30,000 రూపాయలు సైకిల్ కొంటే నువ్వు 300 రూపాయలకి అమ్మేసావా? ఏం మాట్లాడుతున్నారా రే? సరే రా, ఎవరికి అమ్మేవో తెలుసా? మా ఫ్రెండ్ కే మోయా గుర్తుంది. మీ ఫ్రెండ్ ఎక్కడ ఉంటాడ్రా వాడు? అది అక్కడెక్కడ మోయా, వాళ్ళ ఇల్లు అయితే కరెక్ట్ తెలియదు కానీ. తెలీదా? తెలుసు మోయా, కానీ కరెక్ట్ గా తెలుసో లేదో అంత ఐడియా లేదు మోయా. ఒక్కసారి వెళ్ళాను వాళ్ళ ఇంటికి, నువ్వు పంపిస్తే కదా మోయా వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికైనా కానీ. ఊరి నాకు తెలియకుండా నువ్వు ఎన్నోసార్లు వెళ్తుంటావు, నేను పంపిస్తే మాత్రం అని అనబాక సరేనా? సర్లే మోయా. ఓకే అయితే రా, ఇంకా మనం వెళ్దాం. వస్తున్నాం డబ్బి మోయా. సరే కార్ ఎక్కు ఫాస్ట్ గా. ఎక్కుతున్నా ఎక్కుతున్నా. ఒరే డోరేమోన్ నువ్వు వెనకాల ఎక్కురా, ఫ్రంట్ సీట్ ఎప్పుడు నాదే మర్చిపోతున్నావా? పొరబాటుగా. ఓకే శింక్షన్, ఎక్కడ వాళ్ళ ఇల్లు కరెక్ట్ చెప్పు. మావయ్య అక్కడంతా రిచ్ పీపుల్ ఉంటారు కదా మావయ్య, రిచ్ పీపుల్ ఉండే ఏరియాలో అమ్మేశాను మావయ్య. ఏంటి రిచ్ పీపుల్ ఉండే ఏరియానా? అంటే మనం మైకిల్ వాళ్ళ ఇంటి దగ్గర? అట్లాంటి దగ్గర అనుకో మావయ్య. సరే ఫస్ట్ అయితే మనం మైకిల్ వాళ్ళ ఇంటి సందు దగ్గర అయితే వెళ్తాం. సరే కానీ ఎక్కడ మీ ఫ్రెండ్ అడ్రస్? కొంచెం పక్కనే మావయ్య. సరే ఆగైతే ఫాస్ట్ కి వెళ్తున్నా. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. మీరు కానీ బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకున్నారనుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు మా వీడియోలన్నీ చూడొచ్చు. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇదిగో మా మనం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఈ ఆర్డర్ శింక్షా నీసారి కానీ కరెక్ట్ చెప్పలేదంటే తగిలిస్తా నీకు. మా ఇద్దరు మోయా ఇదే. ఏంటి ఇదేనా? సరే ఆగైతే కార్ అయితే సైడ్ కాపేసి మనం లోపలికి వెళ్దాం, ఏమంటావు? సరే మోయా పద అయితే లోపలికి. ఓకే రారా చెప్తా, ఇప్పటికే నన్ను అయితే 3 ఇల్లులు తిప్పేవరా? అంటే అది కన్ఫ్యూజ్ అయ్యాను మోయా, అంతే ఇంకేం లేదు. సరే తెరా ఫస్ట్ అయితే వెళ్ళి మీ ఫ్రెండ్ తో మాట్లాడి ఆ సైకిల్ అయితే తీసుకుందాం సరేనా? సరే మోయా, మా ఫ్రెండ్ కూడా ఉంటాడో ఉంటా మోయా, నేను నాకు ఊరికి వెళ్తున్నా అని చెప్పాడు. ఏంటి ఊరికి వెళ్తున్నాడా? సర్లే వీళ్ళు ఇంట్లో అయినా ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళతో అయినా మాట్లాడి ఆ సైకిల్ తీసుకుందాం, ఏమంటావు? సరే మోయా. ఈ డోరేమోన్ గారు ఎక్కడికి వెళ్ళాడురా?
మాయా డోరేమో అట్ నుంచి వచ్చేటట్టున్నాడు మాయా ఇద్దాం మాయా నేను ఎట్ నుంచి వస్తున్నా ఒరే ఏమరా తమాషాలు పడుతున్నారా ఇద్దరు నా వెనకాల రెండు గమ్మున సరే మాయా నేనైతే వస్తున్నా డోరేమోన్ కూడా మాయా నీ మాట వినట్లేదు రండ్రా ఫాస్ట్ గా మీకు ఇప్పుడు కాదురా నేను పనిలో ఉన్నా కాబట్టి గమ్మున ఉంటున్నా అదే కానీ సైలెంట్ గుండె మాత్రం చెప్తారా మీ సంగతి మాయా అద్దా మాయా సైకిల్ అన్ని అక్కడే ఉన్నాయి ఆ ఉన్నాయి కానీ ఇక్కడ ఎవరు లేనట్టున్నారా అవును మాయా ఒకసారి కాలింగ్ బెల్ కొట్టి చూస్తావా సరే ఆగ్రా కొట్టి చూస్తా కాలింగ్ బెల్ ఎక్కడ ఉందరా కాలింగ్ బెల్ నాకు ఇక్కడ స్విచ్ కనిపించట్లేదు అవును మాయా స్విచ్ లేదా సరే తలుపు కొట్టి చూడు మాయా ఒకసారి సరే మన స్టైల్లో తలుపు కొడితే ఎట్లా ఉండో చూపిస్తా చూడు ఆ కొట్టు మాయా ఓకే సార్ తలుపు తీయండి తలుపు తీయండి తలుపు తీయండి ఒరే తాళం వేసినట్టున్నారు శింఛాన్ అవునా అవును మాయా నువ్వు కొడుతున్నా కానీ ఓగట్లేదు అసలు తలుపు ఏమోరా శింఛాన్ మీ ఫ్రెండ్ వాళ్ళు లిచ్చి పర్సన్స్ కదా అవును మాయో వాళ్ళకి చాలా ఎకరాలు ఉన్నాయంట సర్లే ఉంటే ఉన్నాయిలే మనకు దేనికిలే కానీ మనం అయితే ఇంకా సైకిల్ అయితే వేసుకెళ్ళిపోతాం రా ఆ పదమో వేసుకెళ్దాం ఒరే సరే కానీ ఏంట్రా శింఛాన్ ఇక్కడ ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి ఏమో నాకేం తెలీదు వీటిల్లో మన సైకిల్ అయితే ఇదే నేను అయితే పక్కా చెప్తాను అయ్యో ఇప్పుడు మన మామయ్య ఈ సైకిల్ అని చెప్పాడంటే నాకు మళ్ళీ ఈ సైకిల్ తెచ్చేస్తాడు అదే ఆ మధ్యలో గ్రీన్ సైకిల్ ఉందని చెప్పాను అనుకోండి అది అసలే స్ప్రింగ్ యాక్షన్ సైకిల్ సూపర్ గా ఉంటుంది మామయ్య ఈ సైకిల్ కాదు మామయ్య నాకు తీసింది ఇంకేదిరా శింఛాన్ అదో మామయ్య అక్కడ గ్రీన్ కలర్ సైకిల్ ఉంది కదా ఇది మామయ్య నాకు తీసింది ఏంటి ఇదే ఒరే ఇది స్ప్రింగ్ యాక్షన్ ప్లస్ గేర్ల సైకిల్ ఉన్నట్టుందా అవును మామయ్య ఇదే మామయ్య నాకు తీసింది శింఛాన్ నువ్వు తెలివైనోడివేరా ఈ సైకిల్ కాదులే గానీ పద మన సైకిల్ తీసుకెళ్దాం ఇంకా అబ్బా కనిపెట్టేసాడా మామయ్య సరే మామయ్య అయితే పదంకి వెళ్దాం ఓకే మీకు ఎట్ట సైకిల్ దొక్కడం రాదు ఇంకా నా వెనకాలే వచ్చేయండి సరేనా ఆ సర్లే మామయ్య స్లోగా పద మామయ్య నువ్వు అంత ఫాస్ట్ కెళ్తే మేము ఏడొస్తాం ఒరే స్లోగానే వెళ్తున్నానరా నేను అప్పటికి చాలా స్లోగా దొక్కుతున్నా చూస్తున్నావు కదా ఆ చూస్తున్నాను మామయ్య అద్దు చూడు వెళ్ళిపోతా ఉండవు ఆకుండా సరే సరే రండి ఫాస్ట్ గా మనం అయితే ఈ సైకిల్ ఇంకా కార్ లో పెట్టుకుని వెళ్ళిపోవాలి ఆ సరే మామయ్య వస్తున్నావు ఆగు ఆల్ రైట్ సైకిల్ అయితే పెట్టేసాను ఇంకా కార్ ఎక్కండి రా ఇద్దరు ఆ నేను ఎక్కుతున్నాను మామయ్య నేను ఎప్పుడు ఫ్రెండ్ సీట్ ఎక్కుతా ఎవరే డోరేమోన్ వెనకాల ఎక్కరా అబ్బా ఎక్కేసాడు రైడ్ సరే మామయ్య పోనీ ఇంక వెళ్దాం ఓకే రా డోరేమోన్ వెళ్తున్నా మన సైకిల్ అయితే గట్టి కట్టేసానులే ఇంకైతే మనం ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు మామయ్య ఏంటి మామయ్య పైన సైకిల్ వాలిపోయినట్టుంది అంటే నేను కడ్డం అట్లా కట్టినట్టున్నాను సర్లే ఏం కాదు మన అయితే గట్టిగానే కట్టాంలే ఆ సర్లే మామయ్య అయితే పద పద ఫాస్ట్ గా పదా మన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ డోర్ అయితే ఓపెన్ చేసేయాలి మామయ్య ఎట్లైనా కానీ సరే శింక్షణ్ అట్లే ఓపెన్ చేద్దాంలే సరే శింక్షణ్ అయితే గట్టికి పట్టుకో మనం అయితే ఫైనల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం ఎవడరా వీడు అడ్డం వచ్చేసాడు నాకు మాయ వాడేమంటావు రాలే నువ్వే ఫాస్ట్ కెళ్ళి గుద్దేసావు మాయ అన్నీ శింక్షణ్ అన్ని చెప్పకూడదురా బయటికి సర్లే మాయ అయితే కానీ కానీ ఇంక సైకిల్ బయటికి ది ఆగ్రా తీస్తున్నాను ఆల్ రైట్ సైకిల్ అయితే బయటికి తీసేశాను ఇంకైతే మనం లోపలికి వెళ్దామా ఆ వెళ్దాం పద మాయ వెళ్దాం పద ఇప్పుడైతే ఈ సైకిల్ తో మనైతే ఓపెన్ చేయబోతున్నాం మాయ డోర్ ని అయిపోయి ఒరే శింక్షర్ మెట్లు అయితే ఇది చాలా దారుణంగా దిగేసిందా నేను ఇంకా కింద పడిపోతాను అనుకున్నాను సర్లే మామయ్య పర్లేదు కదా ఇంకైతే పద మామయ్య లోపలికి ఓకే ఓకే ఆల్ రైట్ నేనైతే లోపలికి వెళ్ళాలి ఇప్పుడు కొంచెం తొయ్యండి వెనకాల నుంచి అదేం జరగదు మామయ్య అసలు అయినా కానీ అంత వెయిట్ ఉన్నా నువ్వు ఉంటే ఏంట్రా శింక్షర్ అందమాట నేసో నేను అసలు ఏం వెయిట్ ఉన్నాను రా జస్ట్ 70 kgs సెవెంటీ కేజెస్ ఏనా అంటున్నావు ఏంటి మామయ్య 70 kgs సర్లే వదిలేసి మీరైతే పక్క జరుక్కోండి మళ్ళీ మీ మీద తొక్కినా తొక్కిచ్చేస్తా అవును కదా నేను దూరంగా వెళ్తా ఓకే శింక్షణ్ ఇప్పుడు నేనైతే ఈ డోర్ అయితే ఓపెన్ చేయబోతున్నాను మా ఏంటి మా డోర్ ఓపెన్ చేస్తా అని చెప్పి నా మీదకి వచ్చేస్తున్నావు రే అదేం రాలేదులేరా ఏంట్రా ఈ సైకిల్ వెళ్ళిపోతా ఉంది ఒకసారి దొక్కగానే ఓకే మా ఇప్పుడు కానీ ఓకే ఇప్పుడైతే బూస్టర్ అయితే ఆన్ చేస్తున్నాను 3 2 1 అబ్బా నా తలకై తగిలేసిందిరా దానికి ఏంటి మా చూసుకోవా ఒరే శింక్షణ్ ఏంట్రా ఈ డోర్ అయినా కానీ ఇంత గట్టుకుంది ఇంకోసారి ఒక తాగరా ఇప్పుడైతే స్ట్రైట్ కి వెళ్ళి 3 2 1 అబ్బా రే ఏంట్రా నాయన ఇది అసలు మరి దారుణ మాయ ఏం జరుగుతుంది మాయ ఈ డోర్ ఏంటి మాయ అసలు ఇంత గట్టిగా ఉంది ఈసారి ఆగ్రా ఇలా కాదు నేనైతే జిమ్ చేస్తున్నా ఒకత ఏంటి నిజంగానే జిమ్ చేస్తావా ఆగ్రా చెప్తా ఇద్దో జిమ్ అయితే రెడీగా ఉంది బ్యాలెన్సింగ్ అని చేస్తున్నా చూస్తున్నావా చూస్తున్నా మాయ కానీ కానీ ఇప్పుడు కానీ ఓకే ఇప్పుడైతే జిమ్ చేయబోతున్నా 3 2 1 అబ్బా రే ఏంట్రా అమ్మ సైకిల్ అయితే గుచ్చేసుకుందిరా నాకు మాయ ఏం కలగదు నీకు సర్కస్ చూడకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదరా అంటే మామయ్య చూస్తుంటే పరే ఉంది మామయ్య అందుకనే రే ఈ సైకిల్ వేస్ట్ రా ఇంకా నాకు వేరే దారి లేదు మన ఐరన్ మ్యాన్ సూట్ అయితే వేసుకొచ్చేస్తాగు సరే మామయ్య అది మంచి పని నువ్వు ఐరన్ మ్యాన్ సూట్ వేసుకొస్తే సరిపోయేది ఇందాక నుంచి అన్ని చేస్తున్నావు మామయ్య నువ్వు ఆగ్రా శింక్షణ్ ఈసారి మనం అయితే ఐరన్ మ్యాన్ సూట్ వేసుకొస్తున్నాం కదా ఇంక ఈ డోర్ అయితే ఓపెన్ అయిపోద్ది సరే మామయ్య కానీ కానీ ఇంక ఓపెన్ చేయి ఓకే ఇప్పుడైతే ఐరన్ మ్యాన్ సూట్ వేసేసుకుంటున్నా 3 2 1 ఆల్ రైట్ శింక్షణ్ డోరేమోన్ నేనైతే సూట్ వేసేసుకున్నాను ఒరే మీరేం చేస్తున్నారా బయట మామయ్య నాకు అర్థమైంది మామయ్య నువ్వు సూట్ వేసుకున్నావు అనగానే అక్కడ సూట్ వేసుకుని మేము కానీ లోపల ఉండేవనుకో ఉంటే ఏమవుద్ది
అక్కడ మమ్మల్ని కాల్ చేస్తా మోయ్యా, అందుకనే మేము భయపడి బయటకు వచ్చేసాం. ఒరే అంత భయం దేనికి రశించిన, అయినా కానీ ఇప్పుడు చూడు నేను గాల్లో ఎగిరైనా దీన్ని వదిలిపెట్టను ఈరోజు. ఆల్రెడీ నేనైతే కాల్చాను కానీ దీనికైతే ఏం కాలేదు, ఈసారి మాత్రం వదిలిపెట్టను దీన్ని. అయ్యబాబోయ్ ఏంటిదంత పెట్రోల్ వస్తుంది బయటికి. మోయ్ ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఒరే ఏమో రశించారు, నాకు కానీ అర్థం కావట్లేదు. నేను కాలిస్తే పెట్రోల్ బయటకు వచ్చిందిరా. పెట్రోలా? పెట్రోల్ దీనికి బయటకు వచ్చింది మోయ్యా. సరే ఆగు చూపేసి సర్దు చూసావా, నేను అక్కడ బుల్లెట్లతో కాలిస్తే అక్కడంతా మంట అంటుకోబోతుందిరా. ఏంటి అవునా? అయితే కరెక్ట్గా తాళం మీద ఫైర్ చేసి చూడమయ్యా. సరే ఆగైతే ఫైర్ చేస్తున్నా. అది తాళం మీద అయితే మొత్తం చాలా బుల్లెట్లు అయితే ఫైర్ చేసింది. ఇది చూసావా కిందంతా పెట్రోల్ వచ్చేసింది. అవును మోయ్ పెట్రోల్ వచ్చేసింది. అయ్యి బాబోయ్ మంటిపోతుంది మోయ్ అడంతా. ఇప్పుడు మంటలుగానే ఆరిపోయింది రశించాడు. ఇంకేంటి మండేది మోయ్? ఈ సెక్టర్ అసలు ఏం బాలా, నువ్వు బుల్లెట్ల బదులు వేరే ఏదైనా ట్రై చేయమోయ్యా. అట్లంటావా? సరే ఆగైతే ట్రై చేస్తా, ఈసారి ఈ శక్తిని వాడతా. అరే ఏంటి మోయ్ ఈ శక్తిని వాడతా అని చెప్పి ఆ బుల్లెట్లు వేస్తున్నావు? ఒరే శక్తి మారినట్లేదురా, నేను ఆ బటన్ నొక్కలా, ఇప్పుడు నొక్కతా ఆగు. సరే నొక్క మోయ్ అయితే ఫాస్ట్గా. ఓకే ఇప్పుడు నొక్కబోతున్నా శక్తిని, రెడీగా ఉండు. సరే మోయ్ రెడీగా ఉన్నాను, నేను బయట జాగ్రత్తగా ఉన్నాను, కాల్చేమోయ్యా. ఓకే కాలబోతున్నా, 3 2 1 అది అంతెంత. ఓపెన్ అయిపోవాలి, ఓపెన్ అయిపోవాలి, ఓపెన్ అయిపోవాలి. ఈ రోజు దీనికి బొక్క పెట్టకుండా వదిలిపెట్టను. అరే మోయ్ ఓపెన్ అయిపోయినట్టుంది మోయ్యా. ఏందిరా ఓపెన్ అయ్యేది, ఇది అసలు ఏంట్రా ఈ డోరు, దేంతో క్రియేట్ చేశారు అసలు, చెక్క లేకపోతే ఇంకా వేరే ఏమైనా అసలు ఇది. ఆగు ఒకసారి ఈ గోడ మీద కాల్చి చూద్దాం. ఆ కాలు మోయ కాలు. ఓకే నేనైతే గోడ మొత్తానికి అయితే కాల్ చేశాను. ఓకే ఎడగానే సేమ్ బొక్కలే పడ్డాయి, ఎడగానే సేమ్ బొక్కలే పడ్డాయి. కానీ ఇదైతే చెక్క, ఇదైతే కాంక్రీట్. చెక్క అయితే ఊరికి నేను ఓడిపోవాలి కదా, ఇదైనా ఇదేంటో అసలు ఓడట్లేదు. మోయ ఏంటి మోయ, వేరే శక్తి లేదా? ఇంకో శక్తి ఉంది, మీరు కానీ జాగ్రత్తగా ఉంటా అంటే వాడతా. సరే మోయ నేను జాగ్రత్తగానే ఉంటానులే. ఓకే ఆగు, నేను కానీ బయటకు వస్తుంటా. ఓకే నేనైతే బయటకు వచ్చేసాను, ఇప్పుడు శక్తిని అయితే వాడబోతున్నా. వాడు మోయ అయితే శక్తిని. జాగ్రత్త, మీరు ఎగిరిపోతారు సరేనా? సర్లే మోయ మేము ఎగరంలే. ఓకే గట్టిగా పట్టుకో, 3 2 1 అబ్బా మోయ ఎగరేసా మోయ మమ్మల్ని. ఒరే ఆడున్నారు రా వీళ్ళు. రే శింక్షాన్ని ఎక్కడికి వెళ్ళారు మీరు? మోయ నువ్వు వేసిన దెబ్బకు మేమైతే బయటకు వెళ్ళిపోయాం మోయ. సరే మీరు జాగ్రత్తగానే ఉన్నారు కదా? జాగ్రత్తగానే ఉన్నాలే, ఇంకా మేము పక్కగానే రావు, ఇంకో శక్తి ఏదైనా వాడు మోయ, మళ్ళీ అది మమ్మల్ని ఎగరేస్తుందేమో. సరే ఆగురా వాడుతున్నా, ఈసారి దీనికంటే డబుల్ శక్తిని వాడతా. అది అంతే అంతే అంతే, ఇప్పుడు వదిలేస్తున్నా. 3 వదిలేసాను, బ్లాస్ట్ అయిందా, ఓడిపోయిందా? ఏంట్రా ఈ డోర్ అసలు నా చేతిలో ఓడిపోనంటుంది, ఏం జరుగుతున్నారు అసలు ఇక్కడ? ఈ డోర్తో అయితే నేను ఓడిపోయేది. ఆగురా అయిపోయింది ఈ డోర్ అసలు, ఈసారి 2 చేతుల్లో నుంచి శక్తి అయితే వదలతా. సరే మోయ వదిలి ఫాస్ట్గా, రే డోరీమోన్ పైకి లేరా. ఏమైందిరా డోరీమోన్కి? వాడు ఆడమోయ నువ్వు ఎగరేసిన దెబ్బ కల్దిరి పడిపోయాడు, ఆగులే లేస్తాడు, నా దగ్గర నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు పోస్తా నోట్లో. సరే సరే పోయి ఫాస్ట్గా, వాడు లేచడం లేదు చెప్పు సరేనా? సరే మోయ. ఈసారి ఈ శక్తిని అయితే వాడబోతున్నాను, ఇది మరీ దారుణంగా ఉంటుంది. అది ఓ అమ్మ నేనే వెనక్కి వచ్చేసా ఈ శక్తి తట్టుకోలేక. మోయ జాగ్రత్త మోయు, అసలు చాలా పవర్ఫుల్ గా ఉంటుందో శక్తి. సరే సరే శింషాన్, ఇప్పుడైతే మళ్ళీ ఇంకోసారి అయితే వాడబోతున్నాను, ఈసారి కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవాలి. అది అంతే అంతే అంతే, అది వెళ్ళింది లోపలికి. ఓపెన్ అయిపోయిందా డోర్? ఓపెన్ అయిపోయి ఉండాలి. ఓపెన్ అయిందో లేదా అసలు? ఓపెన్ అయ్యిందా? చూడాలి చూడాలి చూడాలి. అర్రే ఏంట్రా ఇది అసలు ఓపెనే కాలేదు. మోయ అసలు ఇది ఐరన్ మ్యాన్ సూట్ వల్ల అవ్వద్దంటావా? అదే శింక్షణ, అయ్యేటట్లేదు ఈ ఐరన్ మ్యాన్ సూట్ వల్ల. ఇంకేం చేద్దాం మోయ అయితే? ఇంకోసారి లాస్ట్ అయితే చేయబోతున్నాను, తీసుకోండి. ఒరే అయినా ఏం కాలేదు కదరా ఈ సూట్కి. ఒరే అయినా ఏం కాలేదురా నైనా అసలు. మోయ ఇంకా మన సూట్ మారుద్దాం మోయ. సూట్ ఏంట్రా మార్చేది నాకు అర్థం కాలేదు. అదే మోయ అక్కడ స్పైడర్ మ్యాన్ ఉన్నాడు కదా, స్పైడర్ మ్యాన్ సూట్ తీసుకొద్దామా? స్పైడర్ మ్యాన్ సూట్ అడిగితే ఇస్తారంట వాళ్ళు. ఇస్తారు మోయ, ఈకుండా ఆడబోతారు చెప్పు. సరే ఆగ్రహ శింక్షణ్ అయితే లాస్ట్ ట్రై అయితే వదిలేయబోతున్నాను. అది వదిలేసా గానీ రాలేదురా. షిట్ 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 మ్యాన్, ఇక్కడ ఉండే అన్నీ ఎగిరిపోయినాయి అసలు. నా టేబుల్ మీద ఎన్ని సామాన్లు ఉండాలి, ఈ సామాన్లే లేకుండా పోయినాయి. కానీ ఈ డోర్ అయితే అసలు ఓపెనే కాలేదు. ఓకే ఇంకైతే నేను ఈ సూట్ని పవర్ ఆపేసి నేనైతే వస్తా ఆగ్రహ. మనం అయితే ఐరన్ మ్యాన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం. సరే మోయ పద ఇంకా వెళ్దాం. ఆల్రెడీ నేనైతే సూట్ ఇప్పేసాను, ఇంకా పదంటే శింక్షణ్ డోరీమోన్ మనం అయితే వెళ్దాం. వెళ్దాం పద మోయ. అసలైనా కానీ ఏంటి మోయ మమ్మల్ని అట్లా ఎగరేసావు? ఒరే మీరు ఎగరతారని నాకు కానీ తెలియదురా శింక్షాన్, ఒకవేళ మీరు ఎగరతారని తెలిసింది అనుకో, నేనైతే అసలు శక్తి వాడేవాడిని కాదు, వాడినా కానీ మిమ్మల్ని అయితే దూరంగా పంపించేసేవాడిని. ఏంటో పోమోయ వాడేసిన తర్వాత ఇంకా అన్ని ఏముంది అసలు. సరే సరే రండి, మనం అయితే ఫాస్ట్గా ఐరన్ మ్యాన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. సరే మోయ పద వెళ్దాం. ఇదంతా సరే కానీ ఇక్కడ నా బైక్ కారు ఉండాలి, ఎడకపోయినరా? ఏంటి బైక్ కారా? అవును మోయ ఎటపోయినాయి అసలు మన బైక్ కారు? ఒరే అదే కదా రే, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ డస్ట్బిన్ లోనే ఇక్కడికి వచ్చి పడిపోయినా ఏంటి? మోయ నువ్వు ఆ శక్తి వాడే కదా, దాని ప్రభావం అనుకుంటా మోయ. సరే కానీ నా బైక్ ఎట్టుపోయింది?
ఆ బైక్ ఎట్టో కొడ వెళ్ళిపోయినట్టుంది మోయ. సర్లే ఎవరో ఒకరు తెచ్చేస్తారు రండి, మనం అయితే ఫాస్ట్ గా వెళ్ళాలి. ఆ వెళ్దరా మోయ, వస్తున్నా ఆగు. ఓకే ఓకే డోరిమాన్ ఫాస్ట్ కెకి ఎక్కేసారు మోయ, ఇంకా పద. ఓకే మీరైతే గట్టిగా పట్టుకోండి, నేనైతే ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నా ఇంకా. ఆ వెళ్దాం పద మోయ, ఎట్లయినా కానీ ఈరోజు ఆ డోర్ ని ఓపెన్ చేయాల్సిందే మోయ మనం. సరే సరే శింక్షణ్ ఓపెన్ చేసేద్దాంలే, నేనైతే ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతా ఐరన్ మ్యాన్ వాళ్ళ ఇంటికి. ఆ సరే మోయ, జాగ్రత్తగా బా. అయిపోయి ముందర కార్ వస్తుంది, నువ్వు జాగ్రత్తగా బా మోయ, లేట్ అయినా పర్లేదు. ఓకే ఓకే శింక్షణ్, భయపడలేదులే, చూసేవా నా కోసం వాడు ఆగాడు. ఆగుతాడు మోయ, దేనికి ఆగడు, నువ్వు విఐపీ కదా మరి. సర్లేరా మీరైతే ఇంక గట్టికి పట్టుకోండి, నేనైతే ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతా. ఆ ఓకే మోయ, పట్టుకోండి ఇంక నువ్వు పద. ఆల్ రైట్ మనం అయితే ఫైనల్లీ వచ్చేసాం ఐరన్ మ్యాన్ వాళ్ళ ఇంటికి. ఆ అమ్మాయి వచ్చేసింది, జాగ్రత్త జాగ్రత్త. ఆ అమ్మాయి వచ్చేసాం మోయ, అట్లయితే ఆమె. ఆ ఓకే ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం పద. ఆ సరే మోయ, వెళ్ళిపోదాం పద. ఓకే ఓకే, ఎవరెవరు ఉంటారు నాకు తెలిసి, మన ఐరన్ మ్యాన్ ఇంకెవరైనా వచ్చి ఉంటే బాగుండేది, హల్క్ గాని వచ్చి ఉంటే ఇంకా సూపర్ గా ఉండేదిరా. వాడిని అయితే తీసుకెళ్లి మన మన డోర్ నైతే ఓపెన్ చేయించేయచ్చు. కానీ ఉంటాడో లేదో కదా మోయ హల్క్. సర్లే వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళతో మనం అయితే డీల్ మాట్లాడుకొని వెళ్దాం, ఏమంటావు? ఆ సరే మోయ అయితే. ఓకే మీరైతే నాన్నకాల రండి, నేనైతే వెళ్తున్నా. ఆ వస్తున్నా మోయ. ఓకే లోపలికి అయితే వచ్చేసాం, ఎవరున్నారు ఇక్కడ? ఓ మన టోనీ స్టార్క్ అండ్ స్పైడర్ మ్యాన్ అయితే ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ సూట్ అయితే అడగదాం. టోనీ నీతో మాట్లాడాలి. ఓ ఏంటి డామినేటర్, అయినా కానీ ఇప్పుడు వచ్చావు? అంటే నాకు అర్జెంట్ గా మీ హెల్ప్ అయితే కావాలి. హెల్ప్? దేనికైనా కానీ. హెల్ప్ అంటే మీరైతే రావాలేదు, మీ సూట్లు ఇస్తే చాలు. ఏంటి నా సూటా? నా సూట్ నీ దేనికి అయినా కానీ. నేనేం ఊరికి నరగట్లేదు, ఒక అర్జెంట్ పని ఉంది దానికోసం అడుగుతున్నా. ఏంటో అర్జెంట్ పని చెప్పు. అర్జెంట్ పని పేరే సీక్రెట్ డోర్ ఓపెనింగ్. ఏంటి సీక్రెట్ డోర్ ఓపెనింగ్? ఏం డోర్ అబ్బా అయినా కానీ. మా ఇంట్లో చాలా సీక్రెట్ డోర్లు ఉన్నాయి, నేను ఆల్రెడీ ఒక డోర్ అయితే ఓపెన్ చేశాను నీ సూట్తోనే. ఏంటి నా సూటా? నా సూట్ నీకు ఆడ దొరికింది అయినా కానీ. అంటే అది ఎట్లా చెప్పాలి నీకు, నువ్వు మాట్లాడుకునేటప్పుడు విన్నాను నువ్వు ఎట్లా నాకు ఇవ్వని తెలుసు, అందుకని నేను ఆ సూట్ని స్టీల్ చేశాను. ఏంటి నా సూట్ని స్టీల్ చేసావా? ఏం మాట్లాడుతున్నావు డామినేటర్? నువ్వు అసలు అవును, ఆ సూట్ని స్టీల్ చేసి నేనైతే ఆల్రెడీ ఒక డోర్ అయితే ఓపెన్ చేశాను. ఆ డోర్లో నాకు దాదాపు ఒక 200-300 కేజీల గోల్డ్ అయితే దొరికింది. ఏంటి 200 కేజీల గోల్డ్? నిజంగా? నిజంగా దొరికింది. ఇప్పుడు మా ఇంట్లో ఇంకో డోర్ ఉంది, దానికని ఓపెన్ చేస్తున్నాను. సో దానికోసం నీ సూట్ అయితే పనిచేయలేదు, అందుకనే మన స్పైడర్ మ్యాన్ సూట్ అయితే అడగదామని చెప్పి వచ్చాను. ఏంటి నా సూటా? ఐరన్ మ్యాన్ సూట్ వల్ల కానీ నా సూట్ వల్ల ఎట్లా వద్ది? మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు విన్నాను నేను, నీ దగ్గర ఏయో సీక్రెట్ సూట్లు ఉన్నాయంట కదా, ఆ సూట్లో ఒకటి నాకు ఇస్తావా, దాంతో నేనైతే ఆ డోర్ని ఓపెన్ చేస్తాను. ఆ డోర్లో ఉన్న గోల్డ్ని మనమైతే సమానంగా పంచుకుందాం, ఏమంటారు? ఏంటి నా సూట్తో ఆ డోర్ని ఓపెన్ చేస్తే సమానంగా గోల్డ్ పంచుకుందామా? అవును సమానంగా గోల్డ్ పంచుకుందాం. అరే ఇదేదో మరీ దారుణంగా ఉందా, సమానంగా ఏంటి అయినా కానీ నా సూట్ తీసుకెళ్తా? ఇదో చూడు, నీకు గోల్డ్ కావాలంటే సూటి, గోల్డ్ వద్దనుకుంటే అసలు ఈబాక నేను వేరే ఏమైనా ట్రై చేసుకుంటా. వదిలేస్తా ఆగు. డామినేటర్ నిజంగానే ఇస్తావు కదా? నిజంగానే ఇస్తాను ఐరన్ మ్యాన్. సరే అయితే. ఓకే డామినేటర్, కింద మొత్తం 3 సూట్లు ఉంటాయి, వాటిలో నీకు నచ్చింది తీసుకెళ్ళు. ఏంటి నాకు నచ్చింది తీసుకెళ్ళొచ్చా? ఓకే అయితే నేను వెళ్ళి తీసుకుంటా, కిందకైతే ఇదే కదా దారి. అవును డామినేటర్, ఇదే దారి. సరే సరే అయితే నేను వెళ్తున్నా ఆగు. ఫస్ట్ అయితే ఇక్కడ ఏ ఉన్నాయి అబ్బా సూట్లు? ఓ ఇయే నా సూట్లు. ఇక్కడ మనం ఏ సూట్ తీసుకుందాం అబ్బా? అయినా కానీ వీటిల్లో ఏది పవర్ఫుల్ ఉంటుంది స్పైడర్ మ్యాన్? అంటే ఒక్కోటి ఒక్కొక్క టైప్లో ఉంటాయి డామినేటర్. ఇప్పుడు నువ్వు ఎల్లో కలర్ సూట్ అనుకో, అది హల్క్ పవర్స్ ఉంటాయి. ఇది వైలెట్ కలర్ సూట్ అనుకో, అది నా పవర్సే ఉంటాయి. అక్కడ గ్రీన్ కలర్ సూట్ ఉంది కదా, అది ఫ్లాష్ పవర్స్ ఉంటాయి. ఓ ఇప్పుడు మనకి కావాల్సింది స్పీడ్ కాదు, వెబ్ బేస్ది కాదు, మనకి పవర్ఫుల్ సూటే కావాలి. అంటే ఎల్లో కలర్ సూటే కావాలి. ఎల్లో కలర్ సూటా? నిజంగా దాన్నే తీసుకుంటావా? అవును దీన్నే తీసుకుంటాను. సరే అయితే తీసుకెళ్ళి డామినేటర్. ఓకే రే శింక్షణ్, డోరిమోన్ ఎక్కడున్నారు మీరు? సరే అయితే కార్ తీసుకుని ఇక్కడికి రండి ఫాస్ట్ గా. ఆల్ రైట్ మనం అయితే ఇప్పుడు ఎల్లో కలర్ సూట్ తీసుకుందాం, హెల్ప్ చేయండి శింక్షణ్ డోరిమోన్ కొంచెం. ఇప్పుడు కార్ మీద పెట్టేసుకుందావా? అవునరా శింక్షణ్, ఇప్పుడు కార్ మీద పెట్టేసుకుందాం మనం. సరే ఆగమోయ, హెల్ప్ చేస్తాం. ఆల్ రైట్ మనం సూట్ నైతే పెట్టేసుకున్నాం, ఇంకైతే కార్ ఎక్కడ్రా వెళ్దాం. ఎక్కడ్రా ఫాస్ట్ గా? నేను ముందరెక్కేసా, నువ్వే వెనకాల దగ్గరా, ఎప్పుడు నువ్వే వెనకాల ఎక్కేది. అబ్బా మాయ చూడు మాయ, ఎప్పుడు వెనకాల ఎక్కమంటున్నాను నన్ను. ఒరే ఎక్కితే ఎక్కర్లేరా నాయన, ఇప్పుడు ఏమైంది అసలు? మోయ మోయ ఏంటి మోయ, గోడకు తీసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఓకే మనం అయితే ఫాస్ట్గా వచ్చేయాలని చెప్పి నేను అందుకని ఫాస్ట్గా వచ్చేసాను రా, ఇంకైతే మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం ఆగు మన ఇంటి దగ్గరికి. వెళ్దాం పద మోయ, అట్లయితే మనం అయితే స్పైడర్ మ్యాన్ సూట్ అయితే దక్కిచ్చేసుకున్నాం. ఓకే కానీ వాళ్ళకి వాటా ఇవ్వాలంటారా శింక్షణ్? ఏంటి వాటనా అంటే? వాటా అంటే ఇప్పుడు మనకు గోల్డ్ వస్తుంది కదా, ఆ గోల్డ్ వాళ్ళకి ఇంత పర్సెంట్ అని చెప్పి ఇవ్వాలంట. ఏంటి అంత పర్సెంటా, ఎంత ఇవ్వాలి మోయ అయినా కానీ? వాళ్ళకి 50%, మనకి 50%.
ఏంటి 50-50% ఆవు అమ్మా ఏంటి మాయా 50 అంటే చాలా ఎక్కువ కదా ఇంకేం చేస్తావ్ తప్పదు ఇయ్యాల్సిందే అబ్బా ఏంటి మాయా అసలు వాళ్ళ దగ్గరే సూట్లోనే అని చెప్పి రెచ్చిపోతున్నారు నువ్వు ఒక సూట్ తయారు చేయి మాయా చేద్దాంలే రశింక్ష తొందర ఏముంది మన స్పైడర్ మ్యాన్ సూట్ నే తయారు చేద్దాం ఏమంటావు హా స్పైడర్ మ్యాన్ సూట్ నే తయారు చేయి మాయా ఈ సూట్ కైనా గానీ ఏంటి మాయా స్పెషాలిటీ నువ్వు వెల్లో కలర్ తీసుకొచ్చా ఇది హల్క్ పవర్స్ ఉంటాయంట ఈ సూట్ లో అందుకని నేను ఈ సూట్ ని తీసుకొచ్చాను ఏంటి హల్క్ పవర్స్ ఉంటాయా అయితే సూపర్ మాయా అసలు ఓకే ఓకే నేనైతే ఇంకా ఇంటి దగ్గరికి ఫాస్ట్ గా వెళ్ళిపోతాను మీరైతే గెట్టికి పట్టేసుకోండి సరేనా హా సరే మాయా గెట్టికి పట్టుకున్నా పద పద ఇంకా ఆల్ రైట్ మనం అయితే ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం హా వచ్చేసాం మాయా ఎట్లయితే ఏమి ఇంకైతే మనం డోర్ ఓపెన్ చేసేద్దామా హా ఓపెన్ చేసేద్దాం లేకనే ఫస్ట్ అయితే ఈ సూట్ ని అయితే కింద దింపాలి హా దింపేద్దాం మాయా లేకపోతే నువ్వే చేసుకోకూడదా పైన ఉన్నప్పుడే పైన ఉన్నప్పుడు వేసుకోమంటావా సరే ఆగైతే వేసుకుంటా ఓకే ఇప్పుడైతే సూట్ వేసుకుంటా 3-2-1 అది సూట్ అయితే వేసేసుకున్నా ఇంకా మనం లోపలికి వెళ్దామా వెళ్దామాయ్యా నేను ఎందుకో రావాలని లేదు నాకు ఎందుకు లేదు రశింక్షాన్ ఇందాక పవర్లకే నేనైతే ఎగిరిపోయాను ఇప్పుడు ఈ పవర్లు అనుకో నేను ఇంకా ఎగిరిపోతామోయ్యా అందుకనే నాకు రావాలని లేదు ఒరే ఏం కాదు రారా నాయనా లేదులేమో నేను ఇక్కడే ఉంటా నువ్వే ఓపెన్ చేయి ఓపెన్ చేసిన తర్వాత పిల్లలు నేను వస్తా సరే అయితే అట్లనే ఉండు నేను వెళ్ళి ఓపెన్ చేసేస్తా ఓకే మనం అయితే ఫస్ట్ సూట్ ఆన్ చేయాలి కదా ఆగు ఆన్ చేస్తా ఆల్ రైట్ నేనైతే సూట్ అయితే ఆన్ చేసేసాను ఇప్పుడు మనం అయితే వెళ్ళి డోర్ నైతే ఓపెన్ చేసేద్దాం అవును మాయ్యా ఏంటి నువ్వు ఇట్లా నడుస్తున్నావు అయినా కానీ ఒరే ఈ సూట్ నడకే ఇట్లా ఉందిరా దానికి నేనేం చేశాను సర్లే అయితే కానీ మాయ్యా పగలగొట్టి డోర్ ని ఓకే ఆగ్ర శింక్షన్ ఫస్ట్ అయితే నేను నా థండర్ క్లాప్ అయితే వాడతాను థండర్ క్లాప్ అంటే ఏంటి మాయ్యా నేను ఒకసారి చప్పట్లు కొట్టాను అనుకో ఆ గాలికి ఇక్కడ ఉండే ఎగిరిపోతాయి ఏంటి అవును అయితే కొట్టు మాయ్యా ఖచ్చితంగా ఓకే ఆ కొడుతున్నా అది ఏంట్రా ఏం కాలేదు ఈ డోర్కి అసలు కిందంతా ఇంత పెద్ద బొక్క పడినా గానీ మాయ్యా నువ్వు థండర్ క్లాప్ కాదు మాయ్యా వాడింది ఇంకేందో వాడే మాయ్యా అసలు రే అవును కదా థండర్ క్లాప్ కాదురా ఇది సరే అయితే ఇంకొక శక్తి వాడు మాయ్యా ఆగ్ర వాడుతున్నా ఇది థండర్ క్లాప్ ఎప్పుడు వాడతా చూడు ఓకే 3-2-1 ఓకే ఇప్పుడైతే వాడబోతున్నా 3-2-1 అది ఏం కావట్లేదు ఏందిరా అసలు ఈ డోర్కి మాయ్యా ఈ డోర్ నిజంగా చాలా సాధారణమైంది కాదు మాయ్యా అసలు ఒరే అవునరా ఏంట్రా నైనా అసలు ఈ డోరు ఇంత గట్టిగా ఉంది మాయ్యా ఏంటి మాయ్యా లేకపోతే శింక్షన్ నేను ఐరన్ మ్యాన్ పవర్ లేకపోతే ఈ సూట్ పవర్ రెండు మెర్జ్ చేసి వాడమంటావా ఏంటి అట్లాగని చేయొచ్చా ఈ సూట్ లో ఇక్కడ ఐరన్ మ్యాన్ పవర్ అని చూపిస్తుంది దానిగా నొక్కతా ఏమంటావు ఆ సరే మాయ్యా నొక్కి చూడైతే ఓకే ఆగ్ర నొక్కుతున్నా ఓకే నేనైతే నొక్కేశాను ఓకే మళ్ళీ థండర్ క్లాప్ వస్తుందా మాయ్యా ఏదైనా విచిత్రంగా ఉండాలి మాయ్యా సరే కానీ ఒరే ఇదేంట్రా డాన్స్ చేస్తున్నాను నేను మాయ్యా ఏం జరుగుతుంది మాయ్యా అసలు ఇక్కడ అరే రాయి తీసు ఓ అమ్మా ఏంటి మాయ్యా రాయి వచ్చింది ఇక్కడికి ఏమో నాకు అర్థం కావట్లేదు రాయట్టు వచ్చింది ఇక్కడికి ఇప్పుడు నాయన రాయట్టు వచ్చిందో ఏందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మాయ్యా ఏంటి మాయ్యా అసలు ఆగ్రహ శింక్షన్ నేనైతే ఈ హల్క్ పవర్స్ ఆపేస్తా ఇక్కడ ఐరన్ మ్యాన్ పవర్ ఉంది ఇదేందో కొంచెం విచిత్రంగా ఉంది దాన్నే వాడి చూస్తా సరే మాయ్యా అయితే దాన్నే వాడి చూడు ఆల్ రైట్ నేనైతే హల్క్ పవర్స్ అయితే ఆపేసాను ఇప్పుడైతే ఐరన్ మ్యాన్ పవర్స్ అయితే ఉన్నాయి దాన్ని వాడి చూస్తా ఇక్కడ ఏదో టొర్నాడో అంట ఇప్పుడు దీన్ని అయితే వాడబోతున్నా 3-2-1 అది ఏంట్రా ఇది రే నేనేంట్రా ఇటు తిరుగుతున్నాను ఓయమ్మో తలరత్నరా శింక్షన్ అయిపోయి ఏం జరుగుతుంది మా ఇక్కడ ఏమోరా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంత ఫాస్ట్ తిరిగి ఆపేసాను కానీ నాకైతే ఏం తలదరగట్లేదే ఆగరైతే ఇంకో పవర్ వాడి చూస్తా ఈ పవర్ తో నాకు తెలిసి ఖచ్చితంగా ఓపెన్ అయిపోద్ది సరే మా అయితే ఓకే నాకు తెలిసి ఈ పవర్ తో ఓపెన్ అయిపోద్ది అనిపిస్తుంది ఓకే ఓపెన్ చేసేస్తున్నా 3-2-1 అమ్మో ఏంటి అసలు ఈ పవర్ అయ్యో బాబోయ్ ఓకే డోర్ ఓపెన్ అయిపోయిందా ఓపెన్ అయిపోయిందా ఓపెన్ అయిపోయిందిరా శింక్షాన్ డోర్ తొందరగా రా ఇక్కడికి వస్తున్నాడు మోయ్యా సూపర్ మోయ్యా అసలు డోర్ అయితే ఓపెన్ అయిపోయింది ఓకే పైన అయితే ఇక్కడే సేమ్ ఎట్లానే ఉంది పైన నుంచి సగం అయితే గ్యాప్ వచ్చేసింది కానీ కింద డోర్ అయితే ఓపెన్ అయిపోయింది ఇక్కడ కానీ సేమ్ అట్లానే జరిగింది కానీ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది రెండరా శింక్షాన్ ఫాస్ట్ గా నేనైతే పవర్ ఆపేసాను వస్తున్నా ఆగు మోయ్యా ఆల్ రైట్ మనం అయితే ఆ డోర్ లోకి అయితే ఎంట్రీ అయిపోయాం కానీ ఇదంతా ఏంటి అసలు ఏం జరుగుతుంది శింక్షాన్ డోర్ మన ఇక్కడ ఏమో మోయ్యా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఏంటి పెట్లు ఉన్నాయి ఏమో రా శింక్షాన్ నాకు అదే అర్థం కావట్లేదు మన ఇంటి సందులో ఏంటి అయినా కానీ ఇంత పెద్ద స్వరంగా ఉంది ఏమో మోయ్యా లోపలికి వెళ్ళి చూద్దామా ఆగిరా చూద్దాం అయితే ఓకే మీరుగా నయన కలర్ అండి నేను లోపలికి వెళ్ళి చూస్తా సరే మోయ్యా అయితే పద అయినగా నువ్వు ఈ సూట్ అయితే వదిలేయచ్చు కదా మోయ్యా లేదురా శింక్షాన్ ఈ సూట్ వేసుకునే ఉండాలి లోపల ఎవరైనా దొంగలు ఉంటే ఏంటి పరిస్థితి అవును మోయ్యా అది కానీ కరెక్టే సరే ఆగు నేనైతే ఒకసారి తలుపు తీసి చూస్తా ఎవరైనా ఉన్నారా ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు ఓకే ఇక్కడైతే ఎవరు లేరు రండి శింక్షాన్ డోరిమోన్ వస్తున్నా మోయ్యా అయిపోయి ఏంటి మోయ్యా ఇంత గోల్డ్ ఉంది ఇక్కడ ఏంట్రా అసలు ఏం జరుగుతుంది శింక్షాన్ మన ఇంట్లో ఏంటి ఇంత గోల్డ్ ఉంది అసలు మోయ్యా నాకు తెలుసు దొంగలే ఇది ఎంత పెట్టినట్టున్నారు మోయ్యా అదే కదా శింక్షాన్ గోల్డ్ యుడి ఆడ చూసినా గోల్డ్ కనిపిస్తుందిరా నాకు కళా నిజమా ఇది మోయ్యా నిజమే మోయ్యా ఇది నిజంగానే గోల్డ్ ఉంది ఇదంతా అబ్బా దగ్గ మెరిసిపోతున్నారా శింక్షాన్ ఈ గోల్డ్ అసలు అవును మోయ్యా ఇది నిజంగా 100 క్యారెట్స్ గోల్డ్ అనుకుంటా ఏదో ఒకట్లే మనకైతే అట్లయితే ఏం గోల్డ్ అయితే దొరికింది
అవునమ్మా అయ్యా సూపర్. కానీ వీటిల్లో సగం అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా. అవునరా వాళ్ళకి ఇవ్వాలి. సర్లే ఇద్దాం దాంట్లో ఏముంది. సో ఫ్రెండ్స్ మీరైతే ఈరోజు వీడియో చూసారు కదా, మేమైతే రెండు డోర్లు మాత్రమే ఓపెన్ చేసాం. ఇంకా మా ఇంట్లో ఇట్లాంటి చాలా డోర్లు అయితే ఉన్నాయి. అవునవును ఫ్రెండ్స్, వాటిని ఓపెన్ చేద్దామా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. బై బై ఫ్రెండ్స్.